అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ. మరి కొత్తగా దొంగ అనే ఒక క్వాలిఫికేషన్ పొందిన శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారికి జనసేన పార్టీ తరఫున, మాలాంటి యువ జనసైనికుల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీరు కన్నాలేయడం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఆ వేసిన కన్నాలలో వచ్చిన ముడుపుల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో మీరే చెప్పారు, వైసీపీ పార్టీలో చేరాలంటే ఎంత పెద్ద దొంగ అయితే అంత పెద్ద పదవి వస్తుంది, ఎంత ఎక్కువ కన్నాలేసి ఎంత ముడుపులు ఇస్తే అంత పెద్ద గౌరవం వస్తుంది అని చెప్పి గతంలో చెప్పింది మీరే కదా. సో మరి ఇప్పుడు ఈరోజు దొంగగా మీరు క్వాలిఫై అయిపోయారా? కన్నాలేయడం మొదలు పెడుతున్నారా? లేకపోతే ఏంటి సార్, జనసేన పార్టీ 2014 మొదలు పెట్టినప్పుడు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పని కోరుకుని ఆయన మొదలుపెట్టిన ప్రయాణంలో నాలాంటి ఎంతో మంది జన సైనికులు, నాలాంటి ఎంతో మంది యువత వెనకాల నడిచాం. మధ్యలో మీరు వచ్చారు, మంచిది, మేము స్వాగతించాం, అనుభవం ఉన్న వ్యక్తులు వస్తే మాకు మంచిదే, మాలాంటి వాళ్ళని ముందుకు నడిపిస్తారని చెప్పి అనుకున్నాం. ఆ దానికి అనుగుణంగానే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు పిఏసి అంటే పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చారు, అక్కడ ఒక మెంబర్గా మిమ్మల్ని గుర్తించారు. మీ నాన్నగారికి ఉన్న గౌరవాన్ని మీరు పెంచుతారని చెప్పి మేము భావించాం. కానీ ఈరోజు ఉన్నట్టుండి మీకున్న గౌరవాన్ని తీసుకుని, మీకున్న హోదాన్ని తగ్గించుకుని, మరి ఈరోజు వైసీపీ పార్టీలో వెళ్ళిపోవడం, వైసీపీ కండువా వేసుకోవడం, మరి దొంగగా మారిపోవడం కూడా క్షణాల్లో జరిగిపోయింది. మీరు చెప్పినట్టే మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు ఈ జనసేన పార్టీలో ఉండి మాలాంటి యువకులు 10 ఏళ్లుగా మేము ఎంత కష్టపడడం మాకు తెలుసు, మేము ఏమేమి పనులు చేస్తాం మేము చెప్పి నేను చెప్పగలుగుతాను, అలా మీరు చెప్పగలుగుతారా? మీరు జనసేన పార్టీలోకి వచ్చిన నాటి నుంచి కనీసం ఒక 10 మంది జన సైనికులను మీ వెంట తీసుకొచ్చారా? కనీసం జనసేన జెండా ఇప్పుడన్నా మోసారా? పోనీ మీరు మీ నాన్నగారు చెప్పే విధంగా, మీ నాన్నగారు మరి చెగుండి హరిరామ్ జోగయ్య గారు చెప్పే విధంగా కాపుకుల నుంచి అయినా కనీసం ఒక 10 మంది ప్రముఖులను తీసుకొచ్చి పార్టీలో చేర్చగలిగారా? లేదు. పోనీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కానీ, బడుగు బలహీన వర్గాల నుంచి కానీ, మీకున్న అనుభవంతో, మీరు చెప్పుకునే మీకున్న అనుభవంతో కనీసం ఒక 10 మంది వ్యక్తులను జనసేన పార్టీలో చేర్చగలిగారా? మీ ఆచంట కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న మీరు మీ ఆచంట కాన్స్టిట్యూన్సీలో క్రియాశీల సభ్యత్వాలు ఎన్ని చేయించారు? వాటికి ఏదైనా వీటికి మీ దగ్గర సమాధానం ఉండదు. అయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి గౌరవించి మీరేదో పార్టీకి పనిచేస్తారో, మాలాంటి యువకులకి ఒక మంచి మార్గాన్ని సూచిస్తారని చెప్పని పిఏసి సభ్యులుగా ఇస్తే బయటికి వెళ్ళిపోతూ మరి ఆ దొంగ మాటలు ఎందుకు మాట్లాడారు మాకైతే అర్థం కావట్లేదు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు దీంట్లో, ఇలాంటి మాటలు మీరు మాట్లాడటానికి మరి మీకు నోరెలా వచ్చినా మాకైతే అర్థం కావట్లేదు అండి. ఎందుకంటే మీకు జనసేన పార్టీలో ఏ సమావేశం జరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళ అభిమానికి వాళ్ళకు ఉండే అభిప్రాయాల్ని, ఆప్షన్స్ని పరిగణించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మాలాంటి యువకులను కూడా మాకు కూడా మైక్ ఇచ్చి మాట్లాడి మా అభిప్రాయాలని చెప్పే పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు మీరు దొంగగా ప్రమోషన్ పొంది, క్వాలిఫికేషన్ పొంది, ఎలా అయితే నేను పిహెచ్డి పట్టా పొందానో అలా మీరు ఈరోజు దొంగ అనే ఒక పట్టా పొంది వైసీపీ పార్టీలోకి చేరారు. మనస్ఫూర్తిగా మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ పార్టీలో మీరు కన్నాలు వేసుకోండి, ముడుపులు ఇవ్వండి, పదవులు పొందండి. కానీ జనసేన పార్టీ పట్ల బురద చల్లుతాను ఉంటే కనుక నాలాంటి యువకులు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు చూస్తూ అయితే ఊరుకోరు. ఉన్న వాస్తవాన్ని మేము కూడా బయటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి మీ నాన్నగారైన పెద్దలు శ్రీ చేగుండి హరిరామ్ జోగయ్య గారిని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మాలాంటి యువకులు ఉడుకు రక్తంతో ఉండే యువకులు పొరపాటున బయట అంటే ఇంటి బయట మాట్లాడేమని ఉంటే కనుక మాకు మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే జనసేన పార్టీ పట్ల మీరు కొన్ని లేఖలు, బహిరంగ లేఖలు రాస్తారంటే ఇంకా దాన్ని ఏమని సంబోధించాలో మాకైతే అర్థం కావట్లేదు. మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, ఈరోజు మీరు చెప్పే రాతలు, మీరు రాసే మాటల్ని మీ ఇంట్లో అబ్బాయి అనుచరించినప్పుడు, మీకు తెలియకుండా వెళ్ళిపోయింది, వైసీపీలో చేరిపోయానని చెప్ప మీరు చెప్తున్నప్పుడు మీరు పిలిచి మందలించండి. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మీరు ప్రయాణించారు కదా, మీకు బాగున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా. కొన్ని గంటల తరబడి మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఎంతమందిని తీసుకొస్తే అంతమందిని కలిసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని ఆనందింపజేసి, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకున్నారు కదా. మీరు మాట్లాడండి మీ అబ్బాయితో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది. అది చెప్పకుండా, అది చేయకుండా జనసేన పార్టీ పట్ల లేఖలు రాస్తాను, అవి విడుదల చేస్తాను, మేము బయట ఇష్యూ చేస్తానంటే కనుక అది డెఫినెట్గా జనసేన పార్టీకే కాదు, మీరు ఏ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే. ఆ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో యువత భవిష్యత్తుని మీరు కాళ రాసినట్టే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు కూడా మేము ఒకటి చెప్తున్నాం మీకు, తప్పకుండా మీరు ఈరోజు వైసీపీ పార్టీ కండువా వేస్తున్నారు కాబట్టి మీరు ఆ పార్టీలో ఎంత ఎదుగుతారో మేము చూస్తాం.
ఎంత పైకి వెళ్తారో మేము చూస్తాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుర్చీ వేసి ఆయన ముందు కుర్చీలో కూర్చునే స్థాయిలో మీకు ఉంటుందా లేదా మేము చూస్తాం. కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు ఇవ్వడం మానేసి మీరు ఇప్పటికైనా సరే జనసేన పార్టీ పట్ల గౌరవంతో ఉంటే, గౌరవంతో మెరిగితే కనీసం ఉన్న కాస్త మీకు పేరున్న ఉంటుంది. లేని పక్షంలో మాలాంటి యువకులు, జనసైనికులు ఎవరు కూడా మీలాంటి మాటల్ని, మీరు చెప్పే మాటల్ని స్వాగతించడం, దానికి దీటైన జవాబుతో మేము బయటికి రావాల్సి వస్తుంది. సో అంతవరకు తెచ్చుకోరని మనవి చేసుకుంటూ, మీరు ఎంత పెద్ద కన్నాలు వేస్తారు, ఎంత పెద్దగా దొంగ మారుతారు అనేది రాబోయే కాలమే చెప్తుంది. కాబట్టి జనసైనికులందరూ నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి మనం మన లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో దానిపైన ఉండే నిబద్ధత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కొన్ని ఇంచైనా కూడా జరగకూడదు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక బలమైన సంకల్పాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించే విధంగా, జనసేన పార్టీ పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే టీడీపీ ఉందో ఆ ప్రతి స్థానంలో టీడీపీ పార్టీ గెలిచే విధంగా, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మనం కట్టుబడి ఉందాం, జనసేన పార్టీని మనకు మనం అనుకున్న స్థాయిలో చూసుకుందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.